రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ వేతన జీవులకు ఊరట కలిగించిందన్న వాదనలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో పరిమితిని పెంచి వీరి ఆశలకు మద్దతు పలికింది దీంతో వచ్చే ఎన్నికలే టార్గెట్ గా బడ్జెట్ ఉందన్న వాదనలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి మరి ఈ దఫా బడ్జెట్ నిర్ణయాలేంటో చూద్దామా ఉద్యోగులకు ఊరిట మహిళలకు మద్దతు ఏడు అంశాలతో సమ్మిళిత అభివృద్ధి కీలకంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారు సామాజిక భద్రత డిజిటల్ పేమెంట్లతో భారత్ దూగుడుగా ఉందని నిర్మల సీతారామన్ చెబుతున్నారు ఇక కోవిడ్ నైన్టీన్ గ్రీన్ డెవలప్మెంట్ సామాన్యుల సాధికారతకు కట్టుబడి ఉన్నామని నిర్మల స్పష్టం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంటుకు సమర్పించారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి వేతన జీవులు మధ్యతరగతి వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశ ఫలించింది వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కనిష్ట పరిమితిని ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించింది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆదాయం ఏడు లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధించనున్నారు ఏడు నుంచి తొమ్మిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఆదాయం ముప్పై లక్షలు దాటితే ముప్పై శాతం పన్ను విధింపునకు బడ్జెట్ లో ప్రతిపాదించారు అయితే ఇది నూతన పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు కాగా ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనేది పూర్తిగా చెల్లింపుదారుడి ఐచ్ఛికం ఎందులో ప్రయోజనం ఉంటుందనుకుంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు కాగా పన్ను మినహాయింపులకు సంబంధించి ఆర్థిక నిపుణుల అంచనాలు దాదాపు నిజమయ్యాయి రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో వేతన జీవులకు ఆకర్షించడమే లక్ష్యంగా స్లాబుల్లో మార్పులు జరగొచ్చునని మొదటి నుంచి విశ్లేషకులు చెబుతూ వచ్చారు దాదాపు ఇప్పుడు అదే జరిగింది తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షలు దాటితే ముప్పై శాతం పన్ను చెల్లించాలి చిరు వ్యాపారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు కూడా పాన్ కార్డు తప్పనిసరి కేంద్ర బడ్జెట్లో ఏడు ప్రాధ్యమాలు ఉన్నాయన్నారు సమ్మిళిత అభివృద్ది చిట్ట చివరి వ్యక్తికి కూడా సత్ఫలితాలు అందడం మౌలిక సదుపాయాల అభివృద్ది పెట్టుబడుల వృద్ధి ప్రజల శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవడం హరిత వృద్ది యువశక్తిని ప్రోత్సహించడం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటి వాటిపై దృష్టి సారించినట్లు తెలిపారు వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం మార్కెటింగ్ సదుపాయం వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత ప్రత్యేక నిధి ఏర్పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు పత్తి సాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ సదుపాయం ఆత్మ భారత్ క్లీన్ పథకం ఉద్యానవన పంటలకు చేయూత చిరుధాన్యాల పంటలకు సహకారం ఇందుకోసం శ్రీ అన్న పథకం రాగులు జొన్నలు సజ్జలు తదితర వంటల ప్రోత్సాహం వంటి వాటిని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీల అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని వృద్ధి రేటు ఏడు శాతంగా అంచనా వేస్తున్నామని ఇంత వృద్ధి రేటు ఉన్న ఆర్థిక వ్యవస్థ మనదేనని అన్నారు తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామన్న నిర్మల కోవిడ్ నైన్టీన్ సమయంలో ఎవరో ఆకలితో బాధపడకుండా చూశామని ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంకా కొనసాగుతుందని తెలిపారు వంద కోట్ల మందికి రెండు వందల ఇరవై కోట్ల కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ డోసులు అందించామని భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోందని వ్యాఖ్యానించారు గ్రీన్ డెవలప్మెంట్ దిశగా అనేక విధానాలు రూపొందిస్తామన్న నిర్మల సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని అన్నారు సామాజిక భద్రత డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం లభించి వందేళ్లు పూర్తవుతుంది ఆ విజన్ లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ రెండు పాయింట్ ఐదు శాతం తగ్గించింది టీవీలో మొబైల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి మొబైల్ టీవీలు కెమెరాలు విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు జౌలీ మిర్హా కస్టమ్స్ డ్యూటీలు ఇరవై ఒకటి నుంచి కిచెన్ చిమ్నీలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు చేపడుతున్నామని ప్రకటించింది ఇక మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బత్తు పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు ఇది వన్ టైం చిన్న మొత్తాల పొదుపు పథకం ఇది రెండేళ్ల కాలానికి అంటే రెండు పేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది దీనిపై ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది అవసరమైనప్పుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకుని విసులుబాటు కల్పించారు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ట పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం పదిహేను లక్షల వరకు గరిష్టంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని దీనిని ముప్పై లక్షలకు పెంచినట్లు తెలిపారు ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు సంప్రదాయ వృత్తులు చేతి వృత్తుల వారికి సహాయపడడానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి మరింత విస్తరించడానికి జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మలా తెలిపారు కృత్రిమ మేధాశక్తిని దేశం కోసం ఉపయోగించుకోవడం కోసం మూడు కృత్రిమ మేధాశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్ల మూలాధన వ్యయాన్ని ప్రకటించారు ప్రజలకు అవకాశాలను కల్పించి వృద్ధిని ప్రోత్సహించడంపై ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టినట్లు తెలిపారు సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం బలోపేతం ఉద్యోగాల సృష్టిపై దృష్టి సారించినట్లు తెలిపారు ఫైనాన్షియల్ సెక్టార్ను బలపేతం చేయడం టెక్నాలజీ చోదక నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే తమ విషన్ తెలిపారు జీడీపీలో ద్రవ్యలోటు ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉండే అవకాశం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ద్రవ్యలోటు నాలుగు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పేర్కొన్నారు కాలం చెల్లిన వాహనాల తొలగింపు మా తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్నారు నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్కు కు పంతొమ్మిది పేల ఏడు వందల కోట్లు కేటాయించారు విద్యుత్ రంగానికి ముప్పై ఐదు పేల కోట్లు ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ పదివేల కోట్లు గోబర్జన్ స్కీమ్ కింద రెండు వందల బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు లదాఖ్ లో పదమూడు గీగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాట్లు ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ముప్పై ఎనిమిది వేల కోట్లు యువతలో నైపుణ్యాభివృద్ది కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయించారు కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు సాగునీటి రంగాలకి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక చర్యలు మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ది కోసం పదిహేను పేల కోట్లు కేటాయించారు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చేయు తాందిస్తామని నిర్మలా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అన్న అంచనాల్ని మరోసారి నిరూపించిందని ఆర్థిక నిపుణులు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక ముందుగా వేతన జీవులకు ఊరట కలిగించడం కీలక నిర్ణయంగా వీరంతా అభిప్రాయపడుతున్నారు